మన రాష్ట్రం ప్లీజ్ అధ్యక్ష మన రాష్ట్రం మనం చూస్తే ముఖ్యమంత్రి గారు ఎంత ఈజీగా చెప్పేశారంటే ఈ ఇష్యూ మీద చాలా ఈజీగా మీరే అధ్యక్ష కేసీఆర్ హిట్లరు అదే మారిగా ఏ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాకిస్తాన్ ఇండియాగా తయారైపోతుందని సీఎం గారు చెప్పారు. ఇప్పుడు ఆయన మాట మార్చుకున్నారు, అది వేరే విషయం. కానీ క్వశ్చన్ ఏంటంటే దిశ, ఇంత పెద్ద సమస్య ఈరోజు వారు చెప్పిన దానిపైన కొన్ని సంవత్సరాలుగా మీరు అసెంబ్లీలో ఉన్నారు, వాటర్ పైన ఏ విధంగా పోరాడాం, రాష్ట్రాలు ఏ విధంగా పోరాడారు, మీకు లాఫింగ్ స్టాక్ గానే ఉంటుంది బ్రదర్. మీరు ఏదో గట్టిగా మాట్లాడితే మేము భయపడిపోతాం అంటున్నాం, కానీ 5 కోట్ల మంది ఆలోచిస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక్కడ ఆలోచించడం కాదు, మీరు చేసే చర్య 5 కోట్ల మంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. మీరు 400 ఈ అసెంబ్లీలో మోహించచ్చు, కానీ బయట మోహించలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక సున్నితమైన సమస్య, నేను హెచ్చరిస్తున్నా, ఇక్కడే మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, భావి తరాల భవిష్యత్తు తాకట్టు పెట్టే అధికారం మీకెవరికి లేదు. మరొకసారి హెచ్చరిస్తున్నా, మీరెవరంటే ఏం తమాషాగా ఉంది, మీకు ఎగతాళి చేస్తారా, మీరు అవమానించడానికి మీరు సిద్ధపడతారా? నేనేమంటానంటే దశ రామకృష్ణ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఒక్క నిమిషం, రీసెంట్ అఫైర్స్ మినిస్టర్, ఒక్క నిమిషం అధ్యక్ష ఇస్తారు మాట్లాడు అధ్యక్ష మాట్లాడు అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు ఆయన మాట్లాడు అధ్యక్ష గౌరవ నాగార్జున అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు ఎందుకు అంత ఆవేశపడుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చాలా సింపుల్ గా గోదావరి నది ఎక్కడి నుంచి వస్తుంది, నాసిక్ నుంచి మహారాష్ట్ర నుంచి ఎంత భాగం వస్తుంది, ప్రాణహిత నుంచి ఎంత వస్తుంది, ఇంద్రావతి నుంచి ఎంత వస్తుంది, శబరి అంటే ఆశ్చర్యంగా వాళ్ళందరూ 23 మంది నోట్లు తెరుచుకొని చూస్తున్నారు అధ్యక్ష. మేము చూస్తున్నాము ఎందుకంటే మాకు తెలిసి వాళ్ళకి తెలియదు ఈ సబ్జెక్ట్. ఇది కాక కృష్ణానదిలో 1200 TMCలు రావాల్సినది, 600 TMCలు వచ్చిందనేది కూడా వాళ్ళకి నాకు తెలిసి తెలియదు అధ్యక్ష. ఇవన్నీ తెలుసుకొని ఆ ఆవేదన ఎందుకు? భావితరాలు ఎప్పుడు అధ్యక్ష ఏముంది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండేది వాళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడే, అంతకుముందు ఎన్డీఏలో చక్రం తిప్పేటప్పుడే బాబ్లీలు, దాని తర్వాత ఆల్మట్టి కొట్టడాలు, ఆల్మట్టికి ఇచ్చిన పర్మిషన్స్ అవన్నీ కూడా అప్పుడే కదా అధ్యక్ష జరగడము. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డ్స్ అప్పుడే కదా అధ్యక్ష చెప్పడము. కనీసం ఇక్కడ నుంచి కోర్టుకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఎట్లొచ్చింది అధ్యక్ష? కేవలము రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాపర్గా లేదు. అది ఏ సమయంలో అధ్యక్ష జరిగింది? ఏ సంబంధం? వాళ్ళ సమస్యనే, వాళ్ళే రిప్రజెంటేషన్ కరెక్ట్గా లేనందువల్ల ఆ అవార్డు వచ్చింది. ఆ అవార్డు వల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేదానికి ఎస్ ఖచ్చితంగా ఆ రోజు ప్రతిపక్ష నాయకులు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక స్టాండ్ తీసుకున్నారు. ఈరోజు ఎస్ అంత అయిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసము ఈరోజు ఈ స్టాండ్ తీసుకుంటున్నాం. స్టాండ్ ఎప్పుడు కూడా డైనమిక్ అధ్యక్ష, స్టాటిక్ ఎప్పుడు ఉండదు, డైనమిక్ ఉంటుంది. దానికి అంత ఆవేశము, అంత ఆవేదన, భావితరాలు క్షమించరు. దీంట్లో క్షమ ఏముంది? అసలు క్షమ అనే పరిస్థితి ఏముంది అధ్యక్ష? నిజం చెప్పాలంటే వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అవును, నేను ఎన్డీఏలో చక్రం తిప్పేటప్పుడే కదా ఈ ప్రాజెక్టులన్నీ తయారైండేది, నేను అధికారంలో ఉన్నప్పుడే కదా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చిండేది, నేను అధికారంలో ఉన్నప్పుడే కదా కాళేశ్వరం కట్టిండేది, నేను అధికారంలో ఉన్నప్పుడే కదా కృష్ణానది మీద గద్వాల దగ్గర ప్రాజెక్టులు కట్టినది దింది. ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పి నెల రోజులుగా మేము వచ్చి అప్పటి నుంచి ఊరికే మా మీద వాళ్ళు ఇంత బాధపడతా ఉండాలని చాలా దురదృష్టం అధ్యక్ష. ఈరోజు నేను ఎవరినో విమర్శించడానికి కాదు దిశ, విషయం ఎందుకంటే ప్లీజ్ బాబ్లీ ఇష్యూలో మేము పోరాడాం, అది కూడా మీకు ఒకసారి ఐడియా ఉంది. దానికంటే ముందుగా ఆల్మట్టి అధ్యక్ష, యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో ఆల్మట్టి ప్రాజెక్టు కట్టాలంటే ఇది వీలు కాదు, ఆంధ్రప్రదేశ్కి విఘాతం కలుగుతుంది, నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో 6 మంది ముఖ్యమంత్రులతో కమిటీ వేసి జ్యోతిబాస్ గారి ఆధ్వర్యంలో, ఇది రికార్డులను చూడండి,
ఒక కమిటీ వేసి అక్కడ ఇంజనీర్స్ పంపించి రెండు రాష్ట్రాల్లో తిరిగిన తర్వాత ఆ రోజు ఒక రిపోర్ట్ ఇచ్చారు. గేట్లు పెట్టడానికి వీలు లేదని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గేట్లు పెట్టలేదు. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, ఒకసారి రికార్డు చూడండి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అడ్వకేట్ జనరల్ వెళ్ళి సర్ప్లస్ వాటర్ మేము అడగం, మాకు అవసరం లేదని రిటర్న్గా ఇచ్చారు. ఇట్ ఈస్ ఆన్ డాక్యుమెంట్. మీరు అది ఇచ్చిన తర్వాత ఆ రోజు మేము పోరాడాం. అదైన తర్వాత కంటిన్యూగా ఆయన ముఖ్యమంత్రిగా పోవడం, మళ్ళీ రావడం, మొన్న గవర్నమెంట్లో ట్రిబ్యునల్ ఇవ్వడం, దాన్ని సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయడం, ఆ డిస్ప్యూటింగ్గా నడుస్తుంది. ఈ సందర్భంలో కాళేశ్వరం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, ఆ రోజు మనం ఇంత మునుపు కూడా అధ్యక్ష నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి వాటర్ సిట్యులైజేషన్ కోసం ఒక కమిటీ కూడా వేసి ఒక అథారిటీ క్రియేట్ చేసి ఏ విధంగా అక్కడ దేవాదలో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం, ఇక్కడ పుష్కర తాటికొండ ఈ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పెట్టాం. ఇవన్నీ చేసిన తర్వాత అధ్యక్ష ఈరోజు రాష్ట్రం రెండుగా డివైడ్ అయ్యింది. విడిపోయిన తర్వాత కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఉంది, గోదావరి వాటర్ ట్రిబ్యునల్ ఉంది, అఫెక్స్ బాడీ కేంద్ర మంత్రిగా ఉంటారు. ఇప్పుడు వారు అన్నారు శ్రీశైలం నాగార్జు సాగర్ కంబైన్డ్ ప్రాజెక్ట్స్, సగం మన ఏరియాలో వస్తుంది, సగం తెలంగాణకు వస్తుంది. వాళ్ళు లిఫ్ట్ చేయాలి, మనం లిఫ్ట్ చేయాలి, వాటర్ కూడా షేర్ చేసుకోవాలి. కృష్ణా వాటర్ మనకు రావడం లేదు, రాలేదని చెప్పి మాకు హక్కు లేదనే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే, ఏమీ చేయలేమనే విధంగా మాట్లాడుతున్నారంటే అది చాలా ప్రమాదం అధ్యక్ష. మన హక్కు కోసం మనం పోరాడాలి. ఇప్పుడే కాదు ఎన్నో రోజుల నుంచి ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కడుతూనే ఉన్నారు. మనం పోరాడుతున్నాం, కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తున్నాం, కొంతవరకు ముందుకు పోతున్నాం. ఇప్పుడు కాళేశ్వరం వాళ్ళు కట్టారు, మనం ఇక్కడ పోలవరం కట్టాం. పోలవరం పైన తెలంగాణ గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, ఇట్ ఈస్ పెండింగ్. ఒక పక్క ఒరిస్సా గవర్నమెంట్ వెళ్ళారు, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ వెళ్ళారు. ఈరోజు అధ్యక్ష మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నాసిక్ నుంచి వస్తూ ఉంది, ప్రాణహిత వస్తూ ఉంది, ఇంద్రావతి వస్తూ ఉంది, అన్నీ వస్తున్న సీలేరు నుంచి వస్తూ ఉంది, అవన్నీ వస్తున్నాయి అధ్యక్ష. క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ నీళ్లు వస్తా ఉంటే ఇక్కడ తెలంగాణ ప్రాజెక్ట్ కట్టారు. క్వశ్చన్, మనం ఇప్పుడు ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, పైన నుంచి నీళ్లు రావడం లేదు అన్నారు. రేపు వాళ్ళ భూభాగాన మీరు కట్టిన తర్వాత మీరిద్దరు బాగున్నారు, ఈరోజు రావచ్చు, రేపు ఆ నీళ్లు కూడా తీసుకుపోవడం లేదు, తీసుకోపోవడానికి వీలు లేదంటే అప్పుడు మీరేం చేస్తారు? మీరు ఇవన్నీ ఆలోచించరు కదా అధ్యక్ష. ఈరోజు మనిద్దరం, మీరు అక్కడ ఉండొచ్చు, మేము ఇక్కడ ఉండొచ్చు, మేము అక్కడ ఉండొచ్చు, మీరు ఇక్కడ ఉండొచ్చు, అది వేరే విషయం. రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు అధ్యక్ష ఇలాంటి నిర్ణయాలు చేసేటప్పుడు రాష్ట్రం అంతా కూడా చర్చించాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు మనకు అధ్యక్ష పోలవరం పూర్తవుతుంది. పోలవరం పూర్తయితే సింపుల్ గ్రావిటీతో మనం నీళ్ళన్నీ కూడా సోమసలకు తీసుకెళ్ళచ్చు, రేపు బొల్లాపల్లి ప్రాజెక్ట్ కట్టుకోవచ్చు, అక్కడి నుంచి గ్రావిటీ నాగార్జునసరికి వెళ్తాయి. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అది హేస్టీ అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, మేము పేపర్లో చూసింది కేసీఆర్ గారు ప్రపోజ్ చేశారని. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పింది నేనే అడిగాను, ఆయన చాలా ఉదారంగా ముందుకు వచ్చారని ముఖ్యమంత్రి వచ్చారు. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ఈ విషయం పైన రాష్ట్ర ప్రజలకు చాలా ఆందోళన ఉంది, బాధ ఉంది, దీనిపైన చర్చ చేయాలి. మీరు ఒక పేపర్ పెట్టండి, మీరేం చేయబోతారు చర్చ జరిగే మునిపే నేను ఒకటి చెప్తాను అధ్యక్ష, మీరు ఒక పేపర్ పెట్టండి, డిస్కస్ చేద్దాం, డిబేట్ చేద్దాం, రాష్ట్ర ప్రయోజనాలకు ఏది మంచిదైతే ఆ నిర్ణయం తీసుకుందామని మరొక్కసారి మీ ద్వారా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తాను అధ్యక్ష. సీఎం గారు, అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నది అని అంటే,